నేను ముందే మొండిని జైలుకు పంపి ఇంకా జగమొండిని చేశారు, ప్రజాక్షేత్రంలోకి వెళ్తాను, నన్ను ఇబ్బందులు పెట్టిన వాళ్ళకి వడ్డీతో సహా చెల్లిస్తాను అంటూ తీహార్ జైలు ప్రాంగణం నుంచి గర్జించిన ఎమ్మెల్సీ కవిత ఇంకా అజ్ఞాతం వీడలేదు. నిజామాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీగా ఉన్న ఆమె దాదాపు 10 మాసాలుగా జిల్లా వైపు కన్నెత్తి చూడలేకపోతున్నారు. కీలక నేతలకు సైతం ఆమె అందుబాటులోకి రావడం లేదు. కేసీఆర్, కేటీఆర్ తర్వాత కవితనే కీలకంగా ఉన్నా ఆమె మౌన వ్యూహంలోనే ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సుమారు 4 మాసాలు తీహార్ జైల్లో ఉన్న ఆమెకు సుప్రీంకోర్టులో 1 ఆగస్టు బెయిల్ మంజూరైంది. సుదీర్ఘ వాదనలు విన్న సుప్రీంకోర్టు కవితకు బెయిల్ మంజూరు చేసే విషయంలో ఎలాంటి కఠిన షరతులు విధించలేదు. అయినప్పటికీ ఆమెకు బెయిల్ వచ్చి దాదాపు 4 వారాలు కావస్తున్నా ఆమె ఇంకా అజ్ఞాతం వేయడం లేదు. నిజానికి జైలు నుంచి విడుదలయ్యాక మొదట హైదరాబాద్ వచ్చిన కవితకు గులాబీ నేతలు ఘనస్వాగతం పలికారు. వందలాది మంది గులాబీ నేతలు కవిత ఇంటి వద్ద బారులు తీరారు. సహజంగా ఒత్తిడిలో ఉన్న ఆమె 10 రోజుల తర్వాత కలుద్దామని భరోసా ఇచ్చారు. ఆ మరుసటి రోజే ఎర్రవల్లి ఫామ్ హౌస్కు వెళ్లారు. అప్పటినుంచి బీఆర్ఎస్ నేతలు ఎవ్వరికీ ఆమె అందుబాటులోకి రావడం లేదు. ఆమె క్వార్టరీలో ఉండేవారికి సైతం ఆమె కార్యకలాపాల సమాచారం లేదు. నిజానికి సుదీర్ఘకాలం జైల్లో ఉన్నప్పుడే పలుమార్లు అస్వస్థకు గురయ్యారు. కవిత దాదాపు 153 రోజులు జైల్లో ఉన్నారు. ఆమె 15 మార్చి అరెస్ట్ అయ్యారు. బెయిల్ నుంచి బయటకు వచ్చాక ఆమె ప్రజాక్షేత్రంలోకి వచ్చి మరింత క్రియాశీలకమవుతారని గులాబీ నేతలు అంచనా వేశారు. నిజామాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీగా ఉన్న ఆమె జిల్లాలో ప్రజా సమస్యల మీద ప్రభుత్వంపై సమరభేరి మోగిస్తారని భావించారు. మరోవైపు కేటీఆర్, హరీష్ రావు లాంటి నేతలు రేవంత్ సర్కార్ మీద రోజూ ఏదో అంశంలో నిప్పులు చెరుగుతున్నారు. కీలక వ్యవహారాల్లో ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కవిత తోడవుతారనే ఆశాభావంతో బీఆర్ఎస్ కేడర్ ఉంది. కానీ ఆమె బయటకు రావడం లేదు. కనీసం జిల్లాకు సైతం ఎంట్రీ ఇవ్వడం లేదు. నిజానికి ఎంపీగా పనిచేసిన కాలంలోనూ అడపాదడపా జిల్లాకు వచ్చేవారు. కానీ పార్టీలో కవితకు బలమైన వర్గం ఉంది. బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక మాజీ ఎమ్మెల్యేలు సైతం నియోజకవర్గాలకు ముఖం చాటేశారు. ఒకే ఒక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కూడా బాల్కొండకు చుట్టుచూపుగా మారారు. హైదరాబాద్కే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలోనే కవిత జైలు నుంచి వచ్చాక జిల్లా పార్టీలో యాక్టివ్ అవుతారనే ధీమా కేడర్లో ఉంది.